ఓకే. అండ్ గురు అండ్ సత్య మధ్య ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. సో కోఆర్డినేషన్లో ఆఫ్ స్క్రీన్, సో మీ ఇద్దరి మధ్య ది బెస్ట్ సింగ్ అంటే కరెక్ట్గా సింక్లో ఉంటాం ఈ విషయాల్లో అని చెప్పాలి అంటే మోస్ట్ పాయింట్ ఏంటి? నాకు అది ఫస్ట్ అసలు మీట్ అవ్వక ముందులే సింక్లో ఉన్నాం, ఎందుకంటే లింగుస్వామి గారు నాకు కథ చెప్పిన తర్వాత ఒక 1 అవర్ పోలీస్ యూనిఫామ్ ఇంట్లో ఉండాలనే ఎక్సైట్మెంట్ నాకు ఎలా వచ్చిందో యూనో. సో అని చెప్పారు, బయటకు వెళ్ళారు, వాజ్ సో ఇంప్రెస్ విత్ ద స్క్రిప్ట్, ఐ వాజ్ సో చార్జ్డ్. సేమ్ కొన్ని రోజులు ఎవరు చేయాలి గురు క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆది పేరు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు హీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైర్డ్ బై ద రోల్ అనమాట. అండ్ హీ ఆల్సో స్టార్టెడ్ హిస్ హోమ్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో టూ డేస్ అయిన తర్వాత ఏంటి సార్ అది అది మా స్క్రిప్ట్ నచ్చిందని తెలుసు, అండ్ డేట్స్ అనేవి సెట్ అయినాయి అంటే చూడండి సార్ మొత్తం అది స్టార్టెడ్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ లుక్స్ ఫర్ ద రోల్ అనమాట. సో ఎవరు చెప్పినా సరే అందరూ ఆ సింక్లో ఉండి వీ ఆల్ స్టార్ట్ ఆఫ్ అవ్వక ఇమీడియట్లీ, యూనో ఇప్పుడు ఇది చేద్దాం అన్నట్టు కాదు, బాగుంది తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా ఇమీడియట్లీ వి ఆల్ వాంట్ స్టార్ట్ ఆఫ్. సో సింక్ అనేది అప్పుడే తెలిసిపోయింది, యూనో ఐఎమ్ చార్జ్, హీస్ ఆల్సో చార్జ్, సో ఇట్స్ వెరీ గుడ్ వైబ్ అనిపించింది. సో టీమ్ అంతా అలా కుదిరే సార్? మరి చిన్నప్పుడు మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఏమైనా అవుదాం అనుకున్నారా? లేదు, అసలు ఓన్లీ హీరో అవుదాం అనుకున్నా, అది అయ్యాను. బట్ స్టడీస్లో ఎప్పుడు చెప్పలేదు అలాగా మీరు చిన్నప్పుడు స్కూల్లో కూడా? లేదండి. ఏమవుతారు పెద్ద అయ్యాక అని? హీరో అనే చెప్పారు చిన్నప్పుడు కూడా, ఫస్ట్ స్టాండర్డ్లో చెప్పినట్టు గుర్తు. ఫస్ట్ స్టాండర్డ్లో అప్పటికి మీకు నిజంగా గుర్తుండి హీరో అవుతానన్నారంటే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు.